పంటకు పెట్టుబడి సాయం వరికి బోనస్ రుణమాఫీ కోసం రాష్ట్ర రైతాంగమంతా ఎదురు చూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు నాణ్యం ప్రకటిస్తుందోనని రైతులు వేచి చూస్తున్నారు వాస్తవానికి డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అయితే డిసెంబర్ 9 వచ్చిన ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు ఈ నేపథ్యంలో రైతు బంధు సాయం రుణమాఫీ ఎప్పుడు చేస్తారని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది कांग्रेस प्रभुत्वं एर्पडिन वेंटने रैतुलकु 2 लक्षल रुणमाफी चेस्तामनी कांग्रेस पार्टी मेनिफेस्टोलो प्रकटिंचिंदी एन्निकल प्रचारंलो कूडा सीएम रेवंत रेड्डी स्वयंगा ई माट चेप्पारु इप्पटिके रुणमाफी पूर्तैन रैतुलु मल्ली बैंकुकु वेळ्ळि 2 लक्षल रुणं तीसुकोंडि तम प्रभुत्वं रागाने डिसेंबर 9 नाडु रुणमाफी चेस्तामनी मीडिया मुखंगा रैतुलकु हामी इच्चारु सीएम रेवंत ఇయాల రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడవై బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9 రానే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తుందని రైతులంతా ఎదురు చూస్తున్నారు మరోవైపు రైతులెవరూ వడ్లు అమ్ముకోవద్దని వరి పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అదనంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది దేంతో రైతులు ధాన్యం అమ్ముకోలేదు కళ్ళల్లో ధాన్యపు రాసులతో ఎదురు చూస్తున్నారు ఇదే విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు ప్రస్తావించారు రైతులంతా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు ఎందుకంటే ఈ రోజు రైతాంగం ముఖ్యంగా రైతాంగం అంతా కూడా ఒకవైపు వర్షం పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ప్రచార సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీరు వడ్లు అమ్ముకోవద్దు మేము అధికారంలోకి వస్తున్నాము రాగానే 500 రూపాయలు బోనస్ ఇస్తాము బోనస్ కలిపి మేము వడ్లు కొంటామని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పారు మరి కళ్ళల్లో వడ్లన్నీ ఉన్నాయి రైతులందరూ కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తా ఉన్నారు ఒకవైపు తుఫాన్ ప్రభావం వల్ల వర్షం వచ్చి వడ్లు తడిస్తా ఉన్నాయి అక్కడక్కడ అందువల్ల నేను రైతుల పక్షాన స్పష్టత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా 500 రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారు బోనస్తో కూడి వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని తెలంగాణ రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత అడుగుతా ఉన్నాం ఇక రైతు భరోసా అధికారంలోకి వచ్చిన వెంటనే భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది దాంతో రైతు బంధు సాయం కోసం రైతులంతా ఎదురు చూస్తున్నారు రైతులకు 15,000 పెట్టుబడి సాయం ఎప్పటి నుంచి ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు ప్రశ్నించారు రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తోందన్నారు హరీష్రావు రెండో విషయం ఆ రోజు రైతు బంధు విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అధికారంలోకి వస్తే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాం ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే 10,000 రూపాయలే వస్తాయి రైతులకు నష్టం అవుతుంది డిసెంబర్ 9వ తేదీన మేము 15,000 రూపాయలు చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు మరి కొన్ని చోట్ల ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంట పనులు ప్రారంభమయ్యాయి గత 7-8 ఏళ్ళు మేము రైతు బంధు ఎప్పుడు వేసినా కూడా నవంబర్ ఎండింగ్ లో డిసెంబర్ మొదటి వారంలో యాసంగి పంట రైతు బంధు డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చారు మరి ఈ రోజు మీరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9వ తేదీన 15,000 రూపాయలు చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామన్నారు ఇవాల డిసెంబర్ 9వ తేదీ మీరు ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే రైతుల విషయం మీద ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు 15,000 రూపాయలు చొప్పున అంటే యాసంగి పంటకు ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున రైతులకు డబ్బులు ఇవ్వాలి మీరు ప్రజలకు మాట ఇచ్చి ఉన్నారు డిసెంబర్ 9వ తేదీన 15,000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు మరి ఈ రోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలకు ఇచ్చిన మాట రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తుందని రైతులంతా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు